పెద్ద ప్రభావం కాదు, బీజేపీ మీద పెద్ద ప్రభావం చూపాడు. వాస్తవంగా ఈ ఎన్నిక బీజేపీకి గుణపాఠం. ఎట్లా అంటున్నానంటే అంటే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి, ఈ ఓటరు ప్రభావితం కావటానికి ఏం కారణాలు అనేదైతే మనం ఊహించగలుగుతాం. ఓటరు ప్రభావితం కావడానికి ఇప్పుడు మీరు ఎంతవరకు ఏదైతుందో కేసీఆర్ అవినీతి అక్రమాలు నల్లధనం ఇవన్నీ వెలికితీస్తాం అని జైలుకు దోలుతాం మేము, ఊసలు లెక్క పెట్టాలి. మీరు ఇంతవరకు అయితే కేసీఆర్ అవినీతి నల్లధనాన్ని మీరు అదుపు చేయలేరు, ఏ ఎన్నిక గెలుస్తుంది? ఎంతవరకు అయితే మీరు కేసీఆర్ అవినీతి ఆయన అక్రమ సంపాదన నల్లధనాన్ని వెలికి తీయరో ఏ ఎన్నిక గెలుపు చెప్పండి. ఇవాళ దుబ్బాకి ఎన్నిక టీఆర్ఎస్ గుణపాఠం అయింది, దుబ్బాక ఎన్నిక టీఆర్ఎస్ గుణపాఠం అయింది. ఇవాళ దుబ్బాకలు చేసిన పొరపాటు చేయకూడదు అని చెప్పని ముందస్తు జాగ్రత్తగా ఏదైతుండదో పోల్ మేనేజ్మెంటే అక్కడ కానీ ఇక్కడ కానీ ఏమేమి చేయాలో చేయవలసిందనే పది అంతాలు చేసుకుంటుంది. ఓటర్ను ప్రలోభ చేయడానికి ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి డైరెక్ట్గా ఉద్యోగ సంఘాలతో ప్రగతి భవన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి 29% పిఆర్స్ ఇస్తానని చెప్పని లీక్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు రద్దు చేయాలి, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటున్నాను, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటున్నాను. స్వయం ఒక ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ప్రగతి భవన్ అనేది ఏదైతుందో ఆయన అధికార నివాసం, అది ఫామ్ హౌస్ కాదు, అది అధికార నివాసం. ఉద్యోగ సంఘ నాయకులతో పిఆర్స్ మీద చర్చించి 3-man కమిటీ రిపోర్ట్ రాకంటే ముందు మీరు జనవరిలో 3-man కమిటీ ఇచ్చారు, పిఆర్స్ నివేదిక వచ్చిన తర్వాత మనకు 3-man కమిటీ ఇచ్చారు. ఆ 3-man కమిటీ నివేదిక రాలేదు, ఇంకా రాకముందు 29% ఇస్తున్నా అని చెప్పని వాళ్ళకి చెప్పి దాన్ని లీక్ ఇప్పించి వీళ్ళ నోటీస్ ఏదైతుందో ఉద్యోగ సంఘ నాయకులు కాదు ముఖ్యమంత్రి నోటీస్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి నోటీస్ ఇవ్వాలి. ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘించే విధంగా, నిబంధనలు భిన్నంగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా, పట్టభద్రులను ప్రభావితం చేసే విధంగా, ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను ప్రభావితం చేసే విధంగా నువ్వు పిఆర్సీ మీద చర్చించి 29% ఇవ్వబోతున్నావు అని చెప్పి లీక్ ఇవ్వటం, వాళ్ళకు పేర్కొనడము, వాళ్ళకి లీక్ ఇవ్వడం మీకు ఎలక్షన్ కమిషన్ నేను కాక మొన్న ఏదైతుందో ఉద్యోగ సంఘ నాయకులు నోటీసు ఇస్తే మేము ప్రగతి వరకు పోలేదు అంటాడే. ఉద్యోగ సంఘ నాయకులు మొన్న ఏమంటున్నారు, మేము ప్రగతి వరకు పోయి ప్రగతి వరకు పోతే పేపర్ రోడ్ అవుతుంది రాపించిందా మీరు? ప్రగతి భవన్ సీసీ కెమెరా లేవా? మొత్తం ప్రగతి భవన్ సీసీ కెమెరాలను సీజ్ కావాలి. ప్రగతి భవన్ ఉన్న సీసీ కెమెరాలను సీజ్ అయితే ఇక్కడ ప్రతిభావం వేంది పొంది తెలుస్తుందని చెప్పి అంటుండే. అసలు ఎవరు గెలిచినా ఎన్నిక చేయలేకపోయింది, ఎవడు గెలిచినా ఎన్నిక చేయలేకపోయి చెప్పండి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఓటర్లను ప్రభావితం చేసి గెలిచినటువంటి ఎన్నిక ఏ ఎన్నిక చేయలేదు. డెఫినెట్లీ ఎలక్షన్ పిటిషన్ పడతా దీని మీద తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా రద్దు. Subscribe us and press the bell icon for more interesting updates.